చిరుతపులి దాడిలో ఓ దూడ మృతి చెందిన సంఘటన మండలంలోని కొంతన్పల్లి గ్రామం తూప్రాన్ రేంజ్ వెల్దుర్తి సెక్షన్ హస్తాల్పూర్ బీటు పరిధిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఉప్పరి నెల్లూరు రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలంలో దూడను కట్టేసి ఉదయం వచ్చి చూసేసరికి గుట్ట మీద బండపైన దూడ కలేబరాలు కనిపించడంతో కంగుతిన్న బాధిత రైతు గ్రామస్తులకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇన్ఛార్జ్ బీటు అధికారి శాంతి పులి అడుగులను గుర్తించారు. కాగా పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేసి పులిని బంధించి అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని బాధిత రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కోరారు. గతంలో కూడా 2 సార్లు ఇద్దరు రైతుల లేగదూడలపై దాడి చేసి పులి చంపేసిందని అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ దుర్గేష్ ఉపసర్పంచ్ నాగేశ్వరరావు ఎంపీటీసీ ఇంద్ర శ్రీనివాస్ సీఈఓ మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మండలం కొంతన్పల్లి గ్రామంలో ఉప్పరి నెల్లూరుకు చెందినటువంటి వ్యవసాయ క్షేత్రంలో అతను తన దుడ్డెను గొట్టంలో కట్టేయడం జరిగింది. అది అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండడంతో రాత్రి కట్టేసిన దుడ్డెను ఇక్కడ పులి వచ్చి దాన్ని తిని కొంచెము మిగతా బాడీని కూడా పక్కకు తీసుకొచ్చి గుండుపై పెట్టడం జరిగింది. ఆ నెల్లూరు చాలా బీద కుటుంబానికి చెందిన రైతు కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఆదుకొని ఆయనకి ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా ఇప్పేయాలని మా గ్రామ తరఫు కోరుతున్నాం. పేరు శాంతి, రామాయపల్లి బీట్ ఆఫీసర్. ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ హస్తాల్పూర్ బీట్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. ఇక్కడ వీళ్ళు గ్రామస్తులు వీళ్ళు కొంతన్పల్లి గ్రామ ఇక్కడ శివారులో అడవికి సమీపంలో ఉన్న పొలంలో ఒక దుడ్డెను చంపిందని వీళ్ళు ఫోన్ చేసి చెప్పడం తోటి ఇక్కడికి వచ్చినాము. చూస్తే ఆ అడుగు జాడలను బట్టి చూస్తే అది పులి అని ఇక్కడ ఉన్న పెద్దలైన అందరూ పులి అని కన్ఫర్మ్ చేసేది దాన్ని చిరుత పులి అని. కాబట్టి దానికి ఇప్పుడు పంచనామా రాసి ఆ సర్పంచ్ తోటి ఒక లెటర్ తీసుకొని మరి ఏం చేసి సబ్మిట్ చేసి దానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను. రాత్రి దుద్ధం కట్టేస్తే పులి తినడం జరిగింది. మరి సగం అంతా ఇచ్చి పెట్టిపోయింది. మరి ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ రాత్రి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫోన్ ఏర్పాటు చేసి పట్టుకొని మరి వేరే దూరం ఒక 100-150 కిలోమీటర్ దూరం ఎక్కడ నడిచిపెట్టి రావాలని చెప్పేసి మరి వాళ్ళకు గవర్నమెంట్ తరఫున కూడా ఏమన్నా సాయం అందిస్తానుకో మనకి 30-40 రూపాయలు రైతు నష్టపోయింది కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఇంకా కూడా రైతులు తెలంగాణ తిరుగుతుంటారు కాబట్టి మరి వాళ్ళకు ప్రాణభయం ఉన్నది. మరి పొద్దుమిక్కగా 6 గంటల 5 గంటలకి ఇక్కడ నుంచి పొలాలకు వెళ్ళి రైతులందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకు దయచేసి చెప్పేది ఏంటంటే తప్పకుండా ఈరోజు రాత్రి రేపు 2 రాత్రులు కావాలని బోర్ ఏర్పాటు చేసి మరి ఆ పులిని పట్టుకొని బంధించి మరి వేరే ఫారెస్ట్ ఎక్కడైనా దూరం నిజామాబాద్ సైడ్ పెట్టి పెద్ద ఫారెస్ట్ ఇచ్చి పెట్టగలరని కోరుచు. నెల్లూరు కొంతన్పల్లి గ్రామం కొంతన్ మండల్. ఇట్లా పొలం కాడ కుటంలో కట్టేసిన దుడ్డెను పులి వచ్చి పట్టింది తిన్నది అడవిలోకి ఎత్తి గుడి మీద పెట్టుకుంది సార్. 30 వేలు దాకా ఉంటుంది సార్. అట్లా మన గవర్నమెంట్ నష్టపడే మనమే తీయాలి.